హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ట్రిప్లో ఇదే లాస్ట్ డే, అందుకే అస్సలు టైం వేస్ట్ చేయకూడదని పొద్దుపొద్దునే లేచి రెడీ అయిపోయి నంగనల్లూరులో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలని బయలుదేరాం. టిఫిన్ చేసేసి వెళ్తే ఓపెన్ అయిపోతుందని మా రూమ్ దగ్గరలో ఉన్న హోటల్స్ కోసం చూస్తే ఒక్కటి కూడా ఓపెన్ చేసలేదు. సర్లే అని ఈ టీ షాప్లో ఉన్నవేవో తినేసి క్యాబ్ బుక్ చేసుకుని గుడికి వెళ్ళిపోయాం. వెళ్ళి చూస్తే గుడి అయితే చాలా పెద్దది, ఇంక విగ్రహం అయితే ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అంత హైట్ ఉంటుందంట. పైగా నల్లరాతి విగ్రహం, చాలా రేర్ కదా, చూడ్డానికి ఎంత బాగుందో. గుడి లోపల వీడియో నాట్ అలౌడ్ అండి, అసలు అయితే బయట నుండి తీయడం కూడా నాట్ అలౌడే. కానీ అంత పెద్ద విగ్రహం చూసిన ఎగ్జైట్మెంట్లో ఎదురుగా ఉన్న చిన్న బ్యానర్ని చూసుకోకుండా పట్టించుకోకుండా వీడియో తీసేసా. ఇక దాన్ని చూశాక వీడియో ఆపేసి లోపలికి వెళ్ళిపోయాం. లోపల దర్శనమయ్యాక మంచి ప్రసాదం పెట్టారు, అది తినేసి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి వెళ్ళాం. మనకి హైదరాబాద్లో కూడా మెట్రో ఉందిగా, వేరే ఏదైనా చూద్దామంటే లేదు, చెన్నై మెట్రో ఎక్కాల్సిందే అని పట్టుబట్టి మరీ మా జతిన్ మెట్రో స్టేషన్కి తీసుకెళ్లాడు. స్టేషన్కి వెళ్ళి చూస్తే ఎదురుగా మంచి ముగ్గు, ఎంత నీట్గా వేశారో చూడండి. ఇక్కడే కాదు, మేము దిగి చూసిన అన్ని స్టేషన్స్లోనూ మంచి మంచి ముగ్గులు వేశారు. సంక్రాంతి మనకే కాదు, వీళ్ళకి కూడా ఇంపార్టెంట్ ఫెస్టివలే కదా. ఈ చెన్నై మెట్రోలో ఏంటంటే 1-డే పాసులు ఉన్నాయి. 150తో ఈ 1-డే పాస్ తీసుకుంటే చక్కగా మన ఇష్టమైనన్నిసార్లు ఎక్కొచ్చు దిగొచ్చు, ఒక రోజంతా హ్యాపీగా తిరగేయచ్చు. పైగా దీంతో ఇంకో అడ్వాంటేజ్ ఉందండి, అదేంటంటే మన తిరగడం అంతా అయిపోయాక ఈ కార్డ్ని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తే మనకు 50 రూపాయలు తిరిగి ఇచ్చేస్తారు కూడా. బాగుంది కదా ఆఫర్. ఈ కార్డు తీసుకుని మేము ఫస్ట్ ఏ ట్రైన్ వస్తే అది ఎక్కుదామని పైకి వెళ్ళిపోయాం. మేము పైకి వెళ్ళంగానే ఎయిర్పోర్ట్ వెళ్ళే మెట్రో వచ్చింది. ఇక ఈ చెన్నై మెట్రోకి ఒక స్పెషాలిటీ ఉంది, మీకు తెలుసా? ఈ మెట్రో ట్రైన్ అండర్ పాస్లో వెళ్తుందంట. నేనైతే ఇంతకుముందు వినలేదు, కానీ విన్నాక మాత్రం చూడాలనిపించింది నాకు కూడా. పండగ కదా, అంత రష్ ఏం లేదు. సో మేము ఎక్కి లోపల కూర్చున్నాం, ట్రైన్ బయలుదేరింది. అయితే ఏ లైన్లో వెళ్తే అండర్ పాస్లో ఉండి వెళ్తుందో తెలియదు కాబట్టి ముందు ఏదొస్తే అది ఎక్కి చూద్దామని ఈ ట్రైన్ ఎక్కేసాం. మనకి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో లేదుగా, సో అసలు ఇక్కడ ఎలా ఉంటుందో, ఎయిర్పోర్ట్ దగ్గర వరకు వెళ్తుందా, ఫ్లైట్స్ దూరం నుండి అయినా కనిపిస్తాయా లేదా అని ఇలాంటి 190 డౌట్స్ వచ్చాయి మా బిట్టుకి. ఇక ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చే కొద్దీ ఈ ట్రైన్ మనకి డొమెస్టిక్ టెర్మినల్ పక్క నుండి వెళ్తుంది, సో దూరంగా మనకి ఫ్లైట్స్ కూడా కనిపిస్తాయి. అవన్నీ చూసి మా బుడ్డోడైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. ఈ రూట్లో ఎయిర్పోర్టే లాస్ట్ స్టాప్. ఇక ఎయిర్పోర్ట్ స్టేషన్లో దిగితే పక్కనే ఏరో హబ్ అని ఒక పెద్ద మాల్ ఉందండి. సో ఆ మాల్కి వెళ్ళి దాన్ని చూద్దామా అనుకున్నాం ఫస్ట్ మేము ట్రైన్ దిగాక, కానీ దానికి కూడా వెళ్ళలేదు. తెలిసిందేగా మాల్కి వెళ్తే ఈజీగా 2-3 అవర్స్ పట్టేస్తుంది, పైగా మాకు ఈవినింగ్ 4:30కే హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఉంది. సో ఈ మాలే కాదు, వేరే ఏ ప్లేసులు చూడడానికి కూడా అంత టైం లేదులే అని మేము మెట్రోలోనే 2-3 రౌండ్లు వేసేద్దామని మేము ఈ మాల్కి కూడా వెళ్ళలేదు. మాల్కైతే వెళ్ళలేదు కానీ స్టేషన్లో దిగాం, చెప్పాగా ఇదే లాస్ట్ స్టాప్ అని. సో అందరూ దిగాల్సిందే, అందుకే ట్రైన్ దిగి కిందకి అంటే కాంకోర్స్ లెవెల్కి వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఇలా మంచి ముగ్గుంది. సంక్రాంతి టైంలో జల్లికట్టు వీళ్ళకి ఫేమస్ కదా, దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ ముగ్గు వేశారు, చాలా చక్కగా వేశారు. ఎంత నీట్గా ఉందంటే ముగ్గు, చూడగానే భలే అనిపించింది. సో ఇది చూశాక మళ్ళీ ప్లాట్ఫామ్ లెవెల్కి వెళ్ళి ఈసారి వచ్చిన రూట్లో కాకుండా వేరే రూట్లో ట్రైన్ ఎక్కాలని వేరేది ఎక్కాం. మా మెయిన్ మోటో తెలుసుగా, అండర్ పాస్ చూడాలని. ఇందాక వచ్చిన ట్రైన్ కూడా ఎయిర్పోర్ట్ కన్నా ముందు అండర్ పాస్లో ఉండి వెళ్ళింది, కానీ అది కూడా కొంచెం దూరమే, అది జస్ట్ less than 1 మినిట్ అనుకోండి. సో అంత ఎగ్జైట్మెంట్ ఏమి అనిపించలేదు, అందుకే ఈసారి వేరే రూట్లో ట్రైన్ ఎక్కాం. మనకి ట్రైన్ అండర్ పాస్లోకి వెళ్లే ముందు అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుందండి, ఎందుకంటే ట్రైన్ అటు ఇటు ఒక గోడలాగా స్టార్ట్ అవుతుంది. ఆ గోడ స్టార్ట్ అయిన వెంటనే మనకు అర్థమవుతుంది ఇక ట్రైన్ అండర్ పాస్లోకి వెళ్తుందని. మీరు కూడా 1 నిమిషం సరిగ్గా అబ్జర్వ్ చేసి చూస్తే తెలుస్తుంది చూడండి, ట్రైన్ ఎలా పైనుండి లోపలికి వెళ్తుందో. ట్రైన్ లోపలికి వెళ్ళగానే వీడియోలో కూడా డిఫరెన్స్ గమనించారా? చీకట్లోకి వెళ్ళగానే లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి. ఇది చూసి పిల్లలు ఎగ్జైట్ అయితే పర్లేదు, కానీ నేను కూడా ఫుల్ ఎగ్జైట్ అయిపోయా, భలే అనిపించింది నాకైతే. అలా 2-3 స్టేషన్స్ దాటాక ఉత్తి ట్రైన్ లోపలుండి చూస్తే సరిపోద్దా, కిందకెళ్ళి స్టేషన్ కూడా చూడాలిగా అని ఓ స్టేషన్లో దిగిపోయాం. స్టేషన్ పేర్లేంటని మాత్రం అడగకండే, ఆ పేర్లు అయితే నాకు అస్సలు గుర్తులేవు. పైగా ఫస్ట్ టైం ఎక్కిన ఎగ్జైట్మెంట్లో చాలా పేర్లు నేను వినలేదు, గమనించలేదు కూడా.
ఇక ట్రైన్లో ఉండి దిగి చూస్తే స్టేషన్ అయితే ఎంత పెద్దగా ఉందో, పైగా చీకట్లో ఆ లైట్స్తో ఉందేమో మంచి హారర్ థ్రిల్లర్ సినిమాల సెట్టింగ్లా అనిపించింది. ఇక స్టేషన్ అటు ఇటు కొంతసేపు చూశాక మళ్ళీ వచ్చిన రూట్లోనే ట్రైన్ ఎక్కడం ఎందుకు, ట్రైన్ లోపలికి వెళ్ళడం ఆల్రెడీ చూసాంగా, మరి బయటికి రావడం కూడా చూడాలిగా అనిపించి అటుపక్కకి వెళ్ళి వేరే ట్రైన్ ఎక్కాం. ఈవినింగ్ రైల్వే స్టేషన్ కూడా మెట్రోలోనే వెళ్ళాలని మా ప్లాన్. కానీ మేము ఎక్కే స్టేషన్ అండర్ పాస్లోనే ఉంది, అండ్ మేము దిగే స్టేషన్ కూడా అండర్ పాసే. సో ట్రైన్ బయటకు రావడం చూడాలంటే ఈవినింగ్ కుదరదుగా, అందుకే ఇప్పుడే బయటకు రావడం కూడా చూడాలని అటువైపుకి వెళ్ళి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ట్రైన్ ఎక్కేసాం. అలా ట్రైన్ ఎక్కి కూర్చుని అండర్ పాస్లో ఉండి ట్రైన్ బయటకు రావడం కూడా చూశాక ఇంకా లంచ్ చేద్దాం అనిపించి అశోక్ నగర్ స్టేషన్లో దిగాం. ఏదేమైనా టైంకి తిండి ముఖ్యం బిగులు. ఈ స్టేషన్లోనే ఎందుకు దిగామంటే ఇదైతే మేమున్న రూమ్కి దగ్గర, సో అక్కడ లంచ్ చేసేసి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోవచ్చని అక్కడ దిగేసాం. కిందకి వెళ్ళి చూస్తే స్టేషన్ కిందే ఏ టు బి, అదేనండి అడయార్ ఆనంద్ భవన్ ఉంది. ట్యూస్డే ఎలాగో వెజ్జే కాబట్టి అందులోకి వెళ్ళి తాళీ ఇద్దాం అనుకున్నా, కానీ ఒకే రకం తీస్తే రెండు మూడు రకాలు టేస్ట్ చేసినట్టుండదుగా. అందుకే ఒక సౌత్ ఇండియన్ తాళీ, ఒక నార్త్ ఇండియన్ తాళీ, వాటితో పాటు పిల్లలకి ఒక పన్నీర్ బిర్యానీ, నూడిల్స్ ఇచ్చాం. మేము ఇవి తినేలోపు నైట్ ట్రైన్లో కూడా చపాతీలను పార్సిల్ చేయించేసుకున్నాం. ఇక అవి తీసుకుని రూమ్కి వెళ్ళిపోయాం. ఇదేనండి మా ఆయన చెన్నై వెళ్ళినప్పుడు ఉండే ఇల్లు. ఈ బిల్డింగ్లో పెంట్ హౌస్కి ఒకే ఒక్క రూమ్, ఒక చిన్న రూమే కానీ ఫుల్లీ ఫర్నిష్డ్ అనుకోండి. ఒక చిన్న బెడ్, ఒక అలమర, చైర్, అటాచ్డ్ బాత్రూమ్, వెనక ఒక చిన్న బాల్కనీ, వేడి నీళ్ళకు ఒక చిన్న గీజర్. ఇంతకన్నా ఏం కావాలి? మంత్లో ఆల్మోస్ట్ ఒక 10 డేస్ ఇక్కడే ఉంటారు మా ఆయన. ఇప్పుడు ఈ ట్రిప్లో మేము ఉండేది కూడా ఒక్క నైటే కాబట్టి వేరే హోటల్ రూమ్ ఏం తీసుకోకుండా ఇక్కడికే వచ్చేసాం. ఇక లగేజ్ అంతా సర్దేసుకుని మేము 3:15 రైల్వే స్టేషన్కి బయలుదేరిపోయాం. రైల్వే స్టేషన్కి మెట్రోలోనే వెళ్దాం అనుకున్నాం కాబట్టి మళ్ళీ దానికోసం మేము సైదాపేట్ స్టేషన్కి వెళ్ళాం. ఈ స్టేషన్ మా రూమ్కి దగ్గరే, పైగా చెప్పాగా ఇది అండర్ పాస్ స్టేషన్. మెయిన్ దానికోసమే అశోక్ నగర్ స్టేషన్ కూడా దగ్గరే అయినా అది వద్దని ఇక్కడికి వచ్చాం. జనరల్గా మామూలు స్టేషన్స్కి మనం ఏం చేస్తాం, లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్తాం. కానీ ఇది అండర్ పాస్ స్టేషన్ కదా, సో లిఫ్ట్ ఎక్కి కిందకు వెళ్ళాం. వెళ్ళి చూస్తే స్టేషన్ ఎంత పెద్దదో. ఈ స్టేషన్ అనే కాదు, ఆల్మోస్ట్ మేము చూసిన అన్ని స్టేషన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. పైన ఉన్న స్టేషన్స్ అంతంత పెద్దవైతే ఏం అనిపించలేదు, కానీ ఈ అండర్ పాస్ స్టేషన్స్ అయితే వామ్మో ఏంటి ఎంత ఉన్నాయి అనిపించింది. ఈ చివరి నుండి ఆ చివరికి ఓ ఊరంత ఉన్నాయి స్టేషన్స్. అలా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఇదంతా కాంకోర్స్ లెవెలే, అంటే టికెట్స్ తీసుకుంటాం కదా ఆ లెవెల్ అన్నమాట. టికెట్స్ తీసుకుని నేల మీద ఉన్న స్టేషన్ అయితే ఓ లెవెల్ పైకి వెళ్తాం ప్లాట్ఫామ్కి. కానీ ఇది నేల కింద ఉందిగా, సో ఒక లెవెల్ కిందకు దిగాలన్నమాట ప్లాట్ఫామ్ కోసం. ఇలా డాన్సులు వేసుకుంటూ వెళ్తున్నాడుగా టూర్ అయిపోయిందని. కానీ కిందకు వెళ్ళి ట్రైన్ ఎక్కి ఓ 4-5 స్టేషన్స్ దాటాక రియలైజ్ అయ్యాం ఒక లగేజ్ ఎక్కడో మర్చిపోయామని. అసలు ఎక్కడ మర్చిపోయామో కూడా గుర్తులేదు. మరి ఎలా తెలుసుకున్నామో తెలుసా, నేను తీసిన వీడియోలే అన్నింటినీ ఓసారి చూసుకుంటే అసలు ఆ ఫస్ట్ ఎక్కిన సైదాపేట్ స్టేషన్లోనే మర్చిపోయామని తెలిసింది. అందులో వాల్యుబుల్స్ ఏం లేవు, కానీ డిన్నర్ కోసం ప్యాక్ చేయించిన చపాతీలు, ఏవో కొన్ని స్నాక్స్, ఇంకా టవల్స్ ఉన్నాయి, సర్లే వదిలేద్దామా అనిపించింది. కానీ మా ట్రైన్కి ఇంకా టైం ఉంది కదా, సో ఈ మెట్రోలో ఇంకో రౌండ్ వేద్దామని మళ్ళీ అందరం దిగి వెనక్కి వెళ్ళాం. మరి మా డే పాస్ను కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడాలిగా. వెళ్ళి చూస్తే ఎస్కలేటర్ మీద డాన్స్ వేసుకుంటూ దిగాడుగా మా వాడు. ఆ ఎస్కలేటర్ పక్కనే ఉంది బ్యాగ్, సో దాన్ని తీసుకుని మళ్ళీ ట్రైన్ ఎక్కేసి ఫైనల్గా సెంట్రల్ స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ వేసిన ముగ్గైతే హైలైట్ అనుకోండి, ఎంత బాగుందో ఈ ముగ్గు. పైగా ఈ చివరి నుండి ఆ చివరికి ఎంత నీట్గా వేశారో. అప్పటికే మా ట్రైన్ టైం అయిపోయింది, అందుకే నేను ఈ వీడియో తీసుకుంటూ వెళ్ళేసరికి మా వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయి కార్డ్ రిటర్న్ ఇచ్చేసి రెడీగా ఉన్నారు నా కోసం. చెప్పాక కార్డ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే మనకి 50 రూపీస్ వెనక్కి ఇచ్చేస్తారని. సో అవి తీసేసుకుని స్టేషన్ బయటకు వచ్చేస్తే ఎదురుగ్గా ఉంది రైల్వే స్టేషన్. రోడ్డు దాటి స్టేషన్లోకి వెళ్ళేసరికి మా ట్రైన్ కూడా రెడీగా ఉంది, సో డైరెక్ట్గా వెళ్ళి ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాం.
ఇక ఇది మా లాస్ట్ డే ట్రిప్ అని ముందే చెప్పాగా. మరి మా ముందు 3 రోజులు మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో, ఏమేమి చూసామో మీరు చూసారా? చూడకపోతే ఆ వీడియోలు కూడా ఒకసారి చూసేయండి. మహాబలిపురం, పాండిచ్చేరి, చిదంబరం, వైదీశ్వర్ ఇలా మంచి మంచి ప్లేసులు చూసాం. సో వాటిని కూడా ఓ లుక్ వేయండి. ఉత్తిగా చూడడమే కాదు, అవి మీకెలా అనిపించినాయో మా కామెంట్స్లో చెప్పండి. ట్రైన్ మరీ 4:30 కదా, అందుకే ట్రైన్ కదిలాక ఓ 2-3 గంటలు అలా కూర్చుని వ్యూ ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసి ఇక చీకటి పడ్డాక పార్సిల్ తెచ్చుకున్న చపాతీలను తినేసి పడుకుంటే పొద్దున 5:15 సికింద్రాబాద్లో దిగేశాం. అంత పొద్దునే మెట్రో కూడా స్టార్ట్ అవ్వదు కాబట్టి బయటకు వచ్చి బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాం. సో అలా ముగిసింది మా ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్. ఇంత పెద్ద వీడియోని ఇంత ఓపిక్గా చూసారుగా, మరి ఇంకెందుకు ఆలస్యం? ఓ లైక్ చేసి, షేర్ చేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో కూడా కొట్టేయండి కొంచెం. థ్యాంక్ యూ.